హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఇంద్రుడు దేవ లోకానికి అధిపతి ఇంద్రుడు తనను జయించే దమ్ము ఎవరికీ లేదనుకునేవాడు నన్ను ఎదిరించే ఈ సింహాసనాన్ని అధిష్ఠించగల మగాడు పుట్టలేదనుకునేవాడు కానీ రాక్షసుల్లో కొందరు ఇంద్రుడి సింహాసనంపై కన్నేశారు అయితే వారందరినీ జయించేస్తాడు ఇంద్రుడు ఎంతో మందిని సునాయాసంగా జయించిన ఇంద్రుడు ఒక రాక్షసుడి విషయంలో మాత్రం అల్లాడిపోతాడు అతన్ని చూసి పారిపోతాడు దేవతల అస్త్రాలను మొత్తం ఇంద్రుడు దాచిపెడతాడు వృత్తాసురుడు అనే రాక్షసుడు ఇంద్రుడికి చుక్క చూపించాడు అసలు ఇంద్రుడికి వృత్తాసురుడు ఎలా శత్రువయ్యాడంటే విశ్వరూపుడు అనే మహర్షి యజ్ఞాలు చేసి మంచి శక్తులు సంపాదించాడు కానీ అతనిలో కొన్ని రాక్షస గుణాలుండేవి దీంతో ఇంద్రుడికి భయం పట్టుకుంది ఈ విశ్వరూపుణ్ణి ఇలాగే వదిలేస్తే నా సింహాసనాన్నే టార్గెట్ చేసేటట్లు ఉన్నాడనుకుంటాడు తర్వాత విశ్వరూపుణ్ణి చంపేస్తాడు ఇంద్రుడు విశ్వరూపుడి తండ్రి త్వష్ట ప్రజాపతి కూడా పెద్ద మహర్షి ఆయన కూడా చాలా యజ్ఞాలు చేశాడు ఇంద్రుడు తన కొడుకును చంపాడనే కోపంతో వెంటనే ఆయన పెద్ద యాగం మొదలు పెడతాడు ఇంద్రుణ్ణి ఎలాగైనా సరే చంపాలనుకుంటాడు ప్రజాపతి ఇక యాగం చేస్తూ ఉండగా ఆ గుండంలో నుంచి ఒక రాక్షసుడు పుడతాడు అతనే వృత్తాసురుడు అతను తిరుగులేని వరంతో పుడతాడు ఉదయం పూట కాని రాత్రి పూట కాని లోహం చెక్కతో ఆయన పుట్టినప్పటి వరకు ఉన్న ఆయుధాలతో కానీ తడి పొడి వస్తువులతో కాని వృత్తాసురుడికి మరణం సంభవించదు ఇక వృత్తాసురుడిని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు ప్రజాపతి దేవలోకంపై దాడి చేయిస్తాడు వృత్తాసురుడి దెబ్బకు ఇంద్రుడు వణికిపోతాడు దేవతలంతా కలిసి పారిపోతారు వృత్తాసురుడి చేతిలో తాను చావు చివరి టంచుల దాకా వెళ్లాల్సి వస్తుందేమో అని అనుకుంటాడు ఇంద్రుడు ఇంద్రుడి దగ్గర ఉన్న ఆయుధాలను మొత్తం ఎత్తుకెళ్లటానికి ప్రయత్నిస్తాడు వృత్తాసురుడు దీంతో దేవలోకంలోని ఆయుధాలు మొత్తం దదీచి అనే మహర్షి దగ్గర పెడతాడు ఇంద్రుడు ఇంద్రుడికి ఏం చేయాలో అర్థం కాలేదు అంతకు ముందు చాలా మంది రాక్షసులు ఇంద్రుడిపై దాడి చేసినా అతను సమర్థంగా ఎదుర్కొన్నాడు కానీ వృత్తాసురుడు ఏ ఆయుధంతోనూ చనిపోకపోవటంతో కొత్త ఆయుధం కోసం విష్ణుమూర్తిని ఆశ్రయించాడు ఇంద్రుడు విష్ణుమూర్తి ఇంద్రుడికి ఒక సలహా ఇచ్చాడు దదీచి మహర్షి ప్రాణం త్యాగం చేస్తే ఆయన ఎముకలతో తయారు చేసే ఆయుధం వల్లే మాత్రమే వృత్తాసురుడు చనిపోతాడని చెబుతాడు మొత్తానికి దదీచి దేవతల కోసం ప్రాణ త్యాగం చేస్తాడు తర్వాత ఇంద్రుడు ఆయన ఎముకలతో వజ్రాయుధం తయారు చేసుకుని వృత్తాసురుణ్ణి చంపేస్తాడు కానీ ఇంద్రుణ్ణి ఒక ఆట ఆడుకుందంటే అది కేవలం వృత్తాసురుడు మాత్రమే వృత్తాసురుడు బతికినంత కాలం ఒక్క క్షణం కంటి మీద కునుకు లేకుండా బతికాడు ఇంద్రుడు కదా వ్యూస్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి